Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju Andhra Pradesh Corporation for Outsourcing Services APCOS Iroju nunchi idi prarambham kavadam annadi nijanga ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే ఈ కార్యక్రమం అయితే మనం స్టార్ట్ చేసాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా మరో అడుగు ఈ కార్యక్రమం నా పాదయాత్ర జరుగుతా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ తిరగని ప్రాంతం లేకుండా ప్రతి ప్రాంతము తిరిగాం ఇట్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 14 మంత్స్ 3645 కిలో 48 కిలోమీటర్లు ఎక్కడ కూడా మాకు మేం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా ఉన్నాం సార్ మాకు న్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఒక్క చోట కూడా నా దగ్గరికి వచ్చి దీనికి అనుకూలంగా చెప్పలా throughout the padayatra prati jilla lonu na deggariki vachina pillalu evaraithe na deggariki vachinaro vallu antunna maatalu emiti anante anna maaku contract lo inta jeetam ivvala ani cheppi maato kudirichukunnaranna maaku vache sariki jeetam inte vastaa undanna contractor maa jeetalu కట్ అని కొంతమంది మాట్లాడడం మొదలుపెడితే మరికొంతమంది అన్న జీతం ఉద్యోగం రావడానికి లంచాలే మళ్ళీ జీతాలు తీసుకునేటప్పుడు లంచాలే ఈ రెండు ఇవ్వకపోతే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారన్న అన్న మాటలు వినిపించని రోజు కూడా ఈ రోజు లేదు ప్రతి జిల్లాలో దిస్ వాస్ అ వెరీ వెరీ కామన్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు అనే వాళ్ళను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మేలు చేయడం కోసం అని చెప్పి కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తా ఉన్నారు అది రాజకీయ పలుకుబడి కావచ్చు లేదా వాళ్ళకింత నాయకులకింత అని చెప్పి అండర్స్టాండింగ్ కావచ్చు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చోట గమనిస్తే గుడులకు సంబంధించి ఆల్మోస్ట్ 7 గుడులలు పారిశుద్ధ్య కార్మికులు కార్మిక కాంట్రాక్ట్ గతంలో 4 లక్షలు ఉండేదో 7 లక్షలు ఉండేదో దాని 32 లక్షలు పరు గుడికి చేసినారు అన్ని చోట్ల భాస్కర్ నాయుడు ఎవరి భాస్కర్ నాయుడు అని చెప్పి డీటెయిల్స్ లేకపోయి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువు అంటే దిస్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ప్రతి చోట కూడా కాంట్రాక్టర్కు మేలు చేసే వ్యవస్థను క్రియేట్ చేసి దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితులు ప్రతి చోట కూడా కనిపించింది ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలి ఈ వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు మెరుగైన జీతాలు ఇవ్వాలి దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలి ఎక్కడ వివక్షకు తావు ఉండకూడదు ఖచ్చితంగా కనీసం అంటే 50% అన్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి కనీసం అంటే 50% అంటే 50% అన్న కనీసం అక్క చెల్లెమ్మలకు ఉద్యోగాలు రావాలి అనే దృక్పథంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ యాప్కాస్కు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ వ్యవస్థలో 2 కేంద్రాలు ఉంటాయి ఒక కేంద్రం ఉద్యోగాలు ఇచ్చే కేంద్రం అది కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు
జాయింట్ కలెక్టర్లు మెంబర్లుగా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగం ఇస్తా ఉందో జిల్లాలో ఉన్న ఆ డిపార్ట్మెంట్ కలెక్టర్ల నేతృత్వంలో రిక్రూట్మెంట్ అనే కార్యక్రమం చేస్తారు. అక్కడ కలెక్టర్లే నేరుగా సూపర్వైజ్ చేస్తారు కాబట్టి చైర్మన్ గా ఉంటారు కాబట్టి లంచాలు అనేది ఎక్కడ ఉండకుండా పోతాయి. మంత్రులు ఇన్‌చార్జ్ మంత్రులు ఖచ్చితంగా 50% అన్న కనీసం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 50% అన్న కనీసం రిజర్వేషన్స్ ఉండేట్టుగా కనీసం అంటే 50% ఉండేట్టుగా సిమిలర్లీ మరో 50% కనీసం అంటే అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్ ఉండేట్టుగా ఇన్‌చార్జ్ మంత్రులు సూపర్వైజ్ చేస్తారు. కాబట్టి అక్కడ లంచాలనేటి లేకుండా పూర్తిగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా వివక్షకు తావు లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత కలెక్టర్లు ఆ లిస్టును ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కు లిస్టును పంపిస్తారు. ఈ యాప్ కాస్ట్ చేసే పని కేవలం ఈ ఎంప్లాయీస్ కు టెన్షన్ గా కరెక్ట్ గా నెల 1వ తారీఖున ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చేస్తారు. ఆ జీతాలలో లంచాలు ఉండవు, కమిషన్లు ఉండవు, నేరుగా పూర్తి జీతం ఎంప్లాయీకి పద్ధతి ప్రకారం ఏదైతే రావాలో ఆ జీతం కరెక్ట్గా ఎటువంటి చేతి తడుపు లేకుండా నేరుగా ఆప్కాస్ జీతాలు ఇస్తుంది. ఈఎస్ఐ ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటి అన్ని కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఆప్కాస్ కూడా కట్టడం జరుగుతుంది. సో ఈ రెండు కేంద్రాలు రావడం వల్ల ఉద్యోగస్తులకు మరీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు లంచాలనే పరిస్థితి లేకుండా వివక్ష అన్నదానికి తావు లేకుండా ఎటువంటి చేయి తడుపుడు లేకుండా ఎటువంటి కట్టింగులు లేకుండా ఎటువంటి చేయి తడుపులు లేకుండా జీతాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ఈరోజు వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఈ యాప్ కాస్ ద్వారా చేయించే కార్యక్రమం ఇవాళ మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ రోజు వరకు ఈ నియామక పత్రాలు ఏదైతే యాప్ కాస్ ద్వారా నియామక పత్రాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే 50449 మంది ఇప్పటికే దీంట్లో ఈ యాప్ కాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ద్వారా నియామక పత్రాలు ఇప్పటికే ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత వెంటనే ఈ 50449 మందికి ఈ పత్రాలు అందించడం జరుగుతుంది. దీని తర్వాత ఇది ఒక డైనమిక్ నెంబరు. ఈ 50449 అన్నది మారుతూ పోతుంటుంది, ప్రతి నెల మారుతూ పోతూ ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే డిపార్ట్మెంట్గా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంతో అనుసంధానం అవుతూ వస్తాయి. వచ్చే కొద్దీ ఈ నెంబరు 50449 కాస్త ఇంకా నెంబర్స్ ఇంకా మారుతూ పోతాయి. మొత్తం మీద ఈ వ్యవస్థ ద్వారా పనిచేసే పిల్లలకు మేలు జరగాలని, ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి చేతివాటానికి లేకుండా, ఆస్కారం లేకుండా పూర్తి జీతాలు వాళ్ళకు అందేలా, ఉద్యోగం కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వచ్చే విధంగా, అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లు వచ్చేట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమం జరిగేదానికోసం ఈ యాప్ కాస్ అనే సంస్థను తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ల దగ్గరుండి సూపర్వైజ్ చేసి మానిటర్ చేసే కార్యక్రమం బాధ్యత కలెక్టర్లు పూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా
ప్రతి కలెక్టర్ కు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గట్టిగా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నా any of the collectors any of them want to speak? Thank you yes sir so we have some beneficiaries also and the outsourced employees who will be getting their orders today sir in all the districts so we can have some interaction with district collector Srikakulam team sir yeah Nivas I see you Nivas please go ahead sir namaskaram sir yeah matho paatu minister garu dharmala krishna garu and mana mp garu unnaru sir అండ్ అలాగే మేడం కృపణ సార్ అండ్ శ్రీనివాస్ గౌసర్ గారు సార్ సో నసన్న బాగుంటారా శేఖర్ అన్న బాగుంటారా బాగుంటారమ్మా యా సారీ నివాస్ ప్లీజ్ గో నమస్కారం సార్ మా జిల్లాలో ఈరోజు 3855 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఈరోజు భద్రత కల్పించడం జరుగుతుంది సార్ చాలా సంతోషమైన దినం సార్ సో తమతో మాట్లాడడానికి సార్ అవుట్సోర్సింగ్ సిబ్బంది లక్ష్మీకాంతం సార్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు సార్ ఆవిడ తమతో మాట్లాడతారు నమస్తే అమ్మా కూర్చొని మాట్లాడతాను నమస్తే తల్లి నేను లోపింగ్ లక్ష్మీకాంతం సార్ చెప్పమ్మా రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను సార్ 2008 నుంచి ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డాం సార్ నెల నెల జీతం లేక చాలా ఇబ్బందులు పాలయ్యాం సార్ కాంట్రాక్ట్ మార్చుకున్న కొలది మాకు ఉద్యోగం ఉంటాదా ఉండదా అని రోజు రోజు భయపడే వాళ్ళం సార్ అలాంటిది ఈరోజు మా అన్నగారు మా వచ్చారని మేము ధైర్యంతో నేను ఒక ఎస్సీ లేడీని సార్ మా 15% రిజర్వేషన్ కల్పించినందుకు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినందుకు అలాగే అవుట్సోర్స్ లోన రిజర్వేషన్ కల్పించినందుకు మాకు చాలా మీకు చాలా ధన్యవాదాలు సార్ మా లేడీస్ తరఫున అలానే మాకు ప్రభుత్వం తరఫున వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఎలాగా నెల నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారో మాకు కూడా ఈ అవుట్సోర్స్ కార్పొరేట్ తరఫున అలాగే జీతాలు అందుతాయని మీరు తెలియజేయడం మాకు చాలా సంతోషకరము మాకు ఈపీఎఫ్ సార్ ఇంతవరకు కడుతున్నామని చెప్పేవారు కానీ ఎవరు కట్టలేదు మా అకౌంట్లో ఏం లేదు సార్ వాళ్ళకి జీతాలు వచ్చిన వారం 10 రోజుల వరకు మాకు వచ్చారు సార్ ముందు మీరు తెలియజేసినట్లు ఈరోజు మా అన్నగారు వచ్చారు మాకు చాలా మా ఎన్నో కుటుంబాలు సార్ ఇలా బాధపడుతూ వేసి చూశారు నేను పాదయాత్రలో మిమ్మల్ని కలిశాను సార్ కలిశాను నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఒక భరోసా ఇచ్చారు నేను ఉన్నాను నీకేం భయం లేదు ధైర్యంగా ఉందన్నారు నాకు చాలా ఇబ్బందులు ఉండేవి ఆ రోజు నేను చాలా సంతోషంగా గర్వకారణంగా నా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాను నేను జగనన్నను కలిశానని ఈ రోజు నాకు మంచి అవకాశం వచ్చింది ఆ రోజు నేను చాలా గర్వపడ్డాను ఈ రోజు కూడా మీతో ముఖాముఖి మాట్లాడడం నాకు చాలా గర్వకరణం ఒక ఎస్సీ మహిళ అయినందుకు థ్యాంక్ యూ తల్లి దీంట్లో ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ రావడం వల్ల ఇంకో బిగ్గెస్ట్ చేంజ్ ఏమిటి అని అంటే ఇంతకు ముందు కాంట్రాక్ట్లో 20 మంది పనిచేయాలా అని చెప్పి ఉంటే 20 మంది పనిచేసేవాళ్ళు కాదు కేవలం 15 మందితోనే పనిచేయించేవాళ్ళు 20 మందికి సంబంధించిన పనులు మిగిలిన 5 మంది పని చేస్తా ఉన్నట్టుగానే రాసేసుకుని వాళ్ళ జీతాలు కూడా కాంట్రాక్టర్గా నొక్కేసేవాడు ఇంతకుముందు ఆ పరిస్థితి కూడా జరిగేది ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయి పూర్తిగా తీసేయబడతాయి తీసేయబడి మెరుగైన జీతాలు నేరుగా ఉద్యోగస్తుల చేతుల్లోనే నేరుగా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది దీనివల్ల ఇది కూడా పెద్ద మార్పు కూడా మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానమ్మా ఆల్ ది బెస్ట్ తల్లి